కొమరోలు మండలం మలికపల్లె గ్రామంలో అబ్రహాం అనే బాలుడు విష జ్వరంతో మరణించిన విషయం తెలుసుకున్న మండల తహసీల్దార్ ఏ జితేంద్ర కుమార్ హుట్టాహుట్టిన అక్కడికి చేరుకున్నారు. బాలుడి కుటుంబ సభ్యులతో స్థానిక ఏఎన్ఎం తిరుపతమ్మతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ఇంకా ఎవరైనా విష జ్వరాలతో బాధపడుతుంటే ఆ వివరాలను వెంటనే తెలియజేయవలసిందిగా ఏఎన్ఎంను కోరారు. విష జ్వరాలు లేకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలాగే పంచాయతీ సెక్రటరీకి మురికి నీరు ఉన్న చోట, దోమలు ఉన్న చోట బ్లీచింగ్ పౌడర్ చల్లడం, దోమల మందు కొట్టించడం వంటి కార్యక్రమాలు చేయాలని ఆదేశించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. నేను కొమరోలు మండలం తహసీల్దార్, నా పేరు జితేంద్ర కుమార్. ఈరోజు 9/10/2019 కొమరోలు మండలం వింతలపల్లి పంచాయతీలో మల్కేపల్లి గ్రామంలో కొత్తలూరి అబ్రహాం తండ్రి దేవిపుత్రుడు. ఆ అబ్బాయి 6th క్లాస్ చదువుతున్నాడు, 11 సంవత్సరాల వయసు కలిగి ఉన్నాడు. ఆ అబ్బాయికి 3 రోజుల నుంచి జ్వరంగా ఉండి మెరుగైన చికిత్స కోసం గిద్దలూరు వెళ్ళగా అతని అక్కడ మార్గ మధ్యలో ఒంగోలు తీసుకురావడానికి మార్గ మధ్యలో చనిపోయానని తీసుకొచ్చారు. డాక్టర్లను పరిశీలించగా ఇతనికి విషపూరిత జ్వరం అని చెప్పి తెలియపరిచి ఉన్నారు. ఆ విషయం తెలిసిన వెంటనే నేను నా విఆర్ఓ పంచాయతీ సెక్రటరీని ఏఎన్ఎం తీసుకెళ్ళి ఆ గ్రామంలో ముందు అక్కడ ఉన్న పరిసరాలు పరిశీలించి అక్కడ ఉన్న గ్రామ ప్రజలకు కానీ ఆ కుటుంబ సభ్యులకు కానీ తెలియపరిచి ఇక్కడ ఏమన్నా ఐఎన్ఎంస్కి ఇక్కడ ఏమన్నా ఇంకా విష 2-3 రోజుల నుంచి విష జ్వరంతో ఎవరన్నా ఉండి కానీ మంచంలో ఉన్న వాళ్ళని కానీ ఐడెంటిఫై చేసి వాళ్ళ తగిన మెరుగైన చికిత్స కోసం గిద్దలూరు కానీ ఒంగోలు కానీ తీసుకెళ్ళిన సూచనలు ఇవ్వడం జరిగింది. అలాగే పంచాయత్ సెక్రటరీకి ఇమీడియట్గా ఆ గ్రామంకు సంబంధించి శానిటేషన్ పరిశీలించి ఫాగింగ్ చేయడము, బ్లీచింగ్ పౌడర్ చల్లడం చేయమని తగిన సూచనలు వాళ్ళకి జారీ చేయడం జరిగింది.